హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ వీడియో ఒక టాపిక్ పై రిస్ట్రిక్ట్ కాకుండా మన లైఫ్కు సంబంధించి మనం తీసుకునే డిసిషన్స్, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి, అసలు మనం ఏం చేయాలి అనే మోస్ట్ కాంప్లికేటెడ్ టాపిక్ని పీస్ బై పీస్ మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. లైఫ్లో అందరూ సక్సెస్ఫుల్ కావాలి అని అనుకుంటారు, కానీ ఈ సక్సెస్ అంటే ఆ వర్డ్కి మీనింగ్ చాలా మందికి తెలియదు. సక్సెస్ అంటే మనకు సంతోషం కలిగించేదా, సక్సెస్ అంటే మనకు డబ్బులు తెచ్చేదా, సక్సెస్ అంటే మన పేరు ప్రఖ్యాతలు పెంచేదా, లేదా సక్సెస్ అంటే ఎదుటివాడు ఏం చేస్తున్నాడో అదే మనం చేయగలమా లేదా. ఈ నాలుగు విభాగాలు ఉన్నాయి సక్సెస్లో, ఈ నాలుగు భాగాలు ఉన్నాయి. దాంట్లో మీరు ఏ సక్సెస్, ఏది సక్సెస్గా కోరుకుంటున్నారు? నా ప్రకారం మనకు నచ్చింది చేసి దానివల్ల లాభపడితే అది సక్సెస్ కింద లెక్క. లాభము అంటే ధనలాభమే కాకుండా పేరుతో లాభము, ప్రఖ్యాతి, లేదా ఇతరులను హెల్ప్ చేసినామనే తృప్తి, అది కూడా సక్సెస్ తో పాటు వచ్చే లాభం కింద మనం జమ కట్టుకోవాలి. చాలామందికి సక్సెస్ అంటే డబ్బు పరంగా ధనవంతులు కావటం. ఈ ఫస్ట్ మైల్ రాయి చాలామంది ట్రై చేసి ఫెయిల్ అవుతారు. ఈ డబ్బు సంపాదించాలి అంటే మంచి జాబ్ దొరకాలి. ఈ మంచి జాబు ఏమి అనేది మనం క్లియర్గా ఆలోచించుకోవాలి. మంచి జాబు అంటే ఏమి? మనకు తృప్తినిచ్చేదా, డబ్బునిచ్చేదా, మన స్థాయి పెంచేదా, లాంగ్ టర్మ్లో మనం ఇదే చేసుకుంటూ ఉందామా, అంటే జాబులో జాయిన్ అయ్యి జాబ్లో రిటైర్ అవుదామా అనేది ఒక ప్రశ్న అయితే, బిజినెస్ లాంటిది తీసి సక్సెస్ కొడదామా అనేది ఒక ఇంకో ప్రశ్న. ఈ సక్సెస్లో రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో జాబ్లో జాయిన్ అయ్యి జాబ్లో రిటైర్ అయిపోయి జాబే సర్వస్వంగా బతికేయటం, దాంట్లోనే అంచెలంచెలుగా పెరిగి డబ్బుతో పాటు హోదా పెంచుకోవటం. రెండోది బిజినెస్లో దిగటం, బిజినెస్లో మంచిగా రాణించటం, డబ్బు రాణించటం, పేరు ప్రఖ్యాతులు దానివల్లే కలగటం, ఇది రెండు. మూడోది ఇతరులకు సేవ చేసి పేరు మరియు డబ్బు సంపాదించడం, అంటే సోషల్ సర్వీస్ ద్వారా కూడా మనము తృప్తి పడి మరీ డబ్బు సంపాదించవచ్చు. ఇప్పుడు నాలుగోది వచ్చింది, అంటే సోషల్ మీడియాని యూజ్ చేసి డబ్బు సంపాదించడం. ఇది చాలామందికి చాలా నచ్చుతుంది, కానీ చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో సక్సెస్ కావాలి అంటే అనగానే సెర్చ్ చేయగానే వేలాది వీడియోస్ వస్తాయి. మీరు యూట్యూబ్లో కంటెంట్ ఇలా పెట్టాలి, అలా పెట్టాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని 100-150 సెషన్స్ ఉంటాయి, అయినా చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అంటే మనం బాగా ఆలోచిస్తే లైఫ్లో ఒక సూత్రం ఖచ్చితంగా ఉంది. సక్సెస్ కావడానికి ఒకటి విజిబుల్ ఫ్యాక్టర్, ఒకటి ఇన్విజిబుల్ ఫ్యాక్టర్. విజిబుల్ ఫ్యాక్టర్స్ ఏమి అంటే డబ్బు, కష్టము, టైమింగు,
బుద్ధిని ఉపయోగించడం, రిసోర్సెస్ని ఉపయోగించడం, జనాలను మచ్చిక చేసుకోవడం, ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేయడం, ప్రోడక్ట్స్ని అమ్మేటట్టు చేయటం, ప్రోడక్ట్స్కి సర్వీస్ ఇవ్వటం. అంటే ఒక బిజినెస్లో సక్సెస్ పొందాలి అంటే ఇవన్నీ కావాలి. అయితే దీంట్లో ఇన్విజిబుల్ ఫ్యాక్టర్ ఉంది, అదే లక్. ఎవరు బిజినెస్లో ఫెయిల్ అవుతారో వాళ్ళు లక్ను బ్లేమ్ చేస్తారు. లక్ కూడా ఒక ఫ్యాక్టరే, అంటే ఇన్విజిబుల్ ఫోర్స్ మనల్ని ఎక్కడి నుంచో హెల్ప్ చేసింది అనే ఒక భావన కలగడము, దాన్నే లక్ అంట. చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళంతా లక్ను బ్లేమ్ చేస్తారు. తప్పు లేదు, ఎందుకంటే ఫెయిల్ అయిన తర్వాత వాళ్లను సాంత్వనపరిచేది లక్ మాత్రమే. అందరూ చీగొడుతున్నా, అందరూ ఎక్కిరిస్తున్నా, అందరూ నవ్విపోతున్నా మనము వినా లక్ను బ్లేమ్ చేయగలిగితే, మన లక్ బాగాలేదు అని అందరి ముందు ప్రూవ్ చేయగలిగితే మన ఫెయిల్యూర్ నుంచి ఎస్కేప్ కావచ్చు. అంటే డబ్బు పరంగా నష్టపోయినా మనము, అంటే ఇమేజ్ పరంగా కొద్దిగా ప్రొటెక్షన్ పొందవచ్చు, కానీ ఇది విజయం కింద నమోదు కాదు. అయితే బిజినెస్లో సక్సీడ్ కావాలని చాలామందికి ఉంటుంది. అసలు బిజినెస్లో సక్సెస్ ఎలా పొందాలి అని బాగా ఆలోచిస్తుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి తీవ్రంగా నష్టపోతుంటారు. నా ప్రకారం ఈ రోజుల్లో, అంటే ఇప్పుడున్న రోజుల్లో, టైమ్స్లో బిజినెస్ అంటే మీనింగే చేంజ్ అయిపోయింది. మీరు బిజినెస్ చేయాలి అంటే ఏ బిజినెస్ చేయాలి అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే బిజినెస్ కమ్యూనిటీస్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ పరంపరలో ఏమొస్తుందో బిజినెస్ అది చేసుకుంటూ పోతారు. వాళ్లకు వేరే బిజినెస్ అంటగడితే ఫెయిల్ అయిపోతారు. అంటే తాతలు ముత్తాతలు చేసే బిజినెస్ ముని మనవాళ్ళు కూడా అదే బిజినెస్ చేస్తున్నారు, కనుక అది పెద్ద సక్సెస్ కింద మనం జమేసుకోవచ్చు. వాళ్ళ ముత్తాత చేసే బిజినెస్ వీడు కంటిన్యూ చేస్తున్నాడు తప్ప వీడి దగ్గర స్పెషల్ స్కిల్స్ ఏం లేవు. ఎక్కువైతే షాపు ఒక షటర్ ఉంటే రెండు మూడు షటర్లు చేస్తుంది, ఒక బ్రాంచ్ ఉంటే రెండు మూడు బ్రాంచెస్ చేస్తుంది. దాన్ని పెద్ద స్కిల్ లెవెల్స్ కింద, స్కిల్ సెట్స్ కింద మనం జమ చేసే అవసరం లేదు. అయితే బిజినెస్ ఎలా చేయాలి? చాలామంది బిజినెస్ ఎలా చేయాలి అంటే డబ్బు ఉండాలి, లోన్లు దొరకాలి, మ్యాన్ పవర్ దొరకాలి, లొకేషన్ దొరకాలి, ప్రోడక్ట్ కరెక్ట్ దొరకాలి, అప్పుడు సక్సెస్ కావాలి. ఇవి కాని పని, మీరు చేయని పని, చేయలేని పని. అయితే ఒక బిజినెస్ మనకు సూట్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ మనకు సూట్ కావాలి, బిజినెస్ మనకు సూట్ కావాలి. మనము ఎప్పుడు బిజినెస్కి సూట్ కాలేదు, బిజినెస్ మనకు సూట్ కావాలి. అంటే యూ షుడ్ చెక్ వెదర్ యూ ఆర్ ఎలిజిబుల్ టు టేక్ అప్ దట్ బిజినెస్. బిజినెస్ ఇస్ ఆల్వేస్ ప్రాఫిటబుల్. బిజినెస్ ఎప్పుడు ప్రాఫిటబులే, చేసే ఓడిపై డిపెండ్ అయి ఉంటుంది, చేసేవాడి స్కిల్ సెట్స్ ఎఫర్ట్స్ పై డిపెండ్ అయి ఉంటుంది, చేసేవాడి బ్యాక్గ్రౌండ్ చాకచక్యంపై డిపెండ్ అయి ఉంటుంది. వాడు లక్ను నమ్ముకుంటున్నాడా, కష్టానికి స్కిల్ సెట్స్ నమ్ముకుంటున్నాడా అనే వ్యత్యాసం పైన బిజినెస్ సక్సెస్ ఫెయిల్యూర్ ఆధారపడి ఉంటుంది. సో మనం బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మంత్రం ఏమంటే ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అంటారు. తప్పండి, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ కాదు. మిమ్మల్ని మీకు మీరు నమ్ముకుంటే బిజినెస్ అవుతుందని ఏం గ్యారంటీ? ఇటు మిమ్మల్ని మీరు నమ్ముకుంటూనే ఉండాలి. నేను నాకు నాపై నమ్మకం ఉంది, నాకు అరే నువ్వు చేసే పని దానికి బుల్సై ప్రిసిషన్ లేకుంటే నే నాకు నాపై నమ్మకం. సొసైటీ చేంజ్ అవుతుంటే నువ్వు చూడకుండా నాకు నాపై నమ్మకం. నీ నమ్మకం ఇవ్వడు పావు, అంటే అర్ధ పైసా కూడా ఇవ్వడు కొన్నాడు, 50 MP కూడా ఇవ్వడు కొన్నాడు. నీకు కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు, ఆ కస్టమర్స్కి ఏం దొరుకుతున్నది,
ఆ దొరుకుతున్న పదార్థము మనము ఏమైనా తక్కువ రేట్లో మంచిగా అందించవచ్చా? ఏ బిజినెస్లో అయినా పర్వాలి, బంగారం దగ్గర నుంచి కూరగాయల వరకు, బట్టల దగ్గర నుంచి సర్వీసెస్ వరకు, ఇప్పుడు అందుతున్నది వాళ్ళకేమి మనము ఏమైనా మెరుగుగా అందించగలమా? మరి మెరుగ్గా అందించడానికి మన దగ్గర స్కిల్ సెట్స్ ఉన్నాయా? చాలా మంది ఏం చేస్తారు, మనం మెరుగుగా అందిద్దామని ఒక 5 మందిని తీసుకొని వస్తారు, లేబర్ని లేదా ఎంప్లాయీస్ తీసుకొని వచ్చి, ఒరే నేను నా సక్సెస్ కోసం మీరు పాటుపడండి రా అంట. పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏముండదు, వాళ్ళ 5 గురిని తీసుకొని వచ్చి నా సక్సెస్ కోసం మీరు పాటపడాలి, నా సక్సెస్ కోసం మీరు స్కిల్ సెట్స్ యూజ్ చేయాలి, మీరు నా బానిసలు, నా బిజినెస్ సక్సెస్ కావడానికి మీరే బాధ్యులు అంట. అదే ఫస్ట్ మెట్టు జారిపడడానికి. నీకే బుద్ధి లేదు, నీకే కంప్లీట్గా ఐడియా లేదు, మరి బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేస్తావు? తీసుకున్నావు, తెలిసిన వాళ్ళని తీసుకున్నావు, తెలిసిన వాడు నీవు కష్టపడ్డట్టే నీ పర్స్పెక్టివ్లోనే పనిచేయాలని రూల్ ఏమైనా ఉందా? నువ్వు అంటావు నేను శాలరీ ఇస్తలేనా. శాలరీ డస్ నాట్ బై ఎ పర్సన్స్ అంటే సిన్సియారిటీ అండ్ ఇంటలెక్ట్. నీవు చెల్లించే డబ్బు గ్యారంటీ ఇవ్వదు. ఆయన సిన్సియర్గా తన బుద్ధి ఉపయోగించి పనిచేస్తాడు అనే గ్యారంటీ ఇవ్వదు. నీవు ఏ టాస్క్ చెప్తావో ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక ఎంప్లాయీ ఉన్నాడు. అంతేగాని నీవు ఎంప్లాయీనే బిజినెస్ లీడర్గా చేసి నీ బిజినెస్కి ఓనర్ లాగా ట్రీట్ చేయంటే చేయడు. నీవు ఇచ్చే బోడి 10,000కు 5,000కు వాడు తనలోని ఎంటర్ప్రినర్షిప్ని బయటికి పెట్టి నీ బిజినెస్ని పైకి తోయడానికి ట్రై చేయడు. సో నీవు బిజినెస్లో సక్సెస్ఫుల్ కావాలంటే ఫస్ట్ నీ దాంట్లో ఒక బిజినెస్ మ్యాన్కి ఉన్న బేసిక్ స్కిల్స్ ఉండాలి. చాలామంది డైరెక్ట్ బిజినెస్కి వెళ్ళిపోతారు, అట్లా కాదు. ఫస్ట్ నీలో బిజినెస్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అది చాలా ముఖ్యం. ఒక బిజినెస్ స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ఫస్ట్ నీకు ప్రోడక్ట్ బయింగ్ అనేది లైఫ్లో ఇమిడిపోవాలి. అంటే నీవు కొనే ప్రతి వస్తువు తక్కువ రేట్లో మంచి క్వాలిటీది కొనేది నేర్చుకోవాలి. ఇవి ఫస్ట్ స్టెప్స్. ఇవాడు ఎంబీఏలో కూడా ఎంసీఏలో నీ ఏ బిజినెస్ క్లాస్లో పోయినా ఇది చెప్పాడు. ఫస్ట్ నేర్చుకోవాల్సింది అంటే ప్రాక్టికల్గా మీరు బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఈ సూత్రాలు మంగళసూత్రాలు పెడితే మీరు బిజినెస్లో సక్సెస్ కావాలి. బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ నీవు నీ మిర్రర్లో నీ ముఖం చూసుకో. ఫస్ట్ అడుగరే నీకు బిజినెస్ స్కిల్స్ ఉన్నాయరా అన్నాడు. ఫస్ట్ పెద్ద అద్దం పెట్టుకొని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే 200-300 పెట్టి పెద్ద అద్దం తెచ్చుకోండి. తెచ్చుకొని దాని ముందరే ఇలా వాడి అడగండి, అరే నీ ముఖం చూసుకున్నావురా, నువ్వు ఎన్నడూ బిజినెస్ చేయలే, చేస్తావురా అని అడగాలి. అప్పుడు అద్దంలో నుంచి చెప్తాడు, చేస్తా, మళ్ళీ నీకు స్కిల్ సెట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పరా అని మీకు మీరే అడుక్కోవాలి అద్దం ముందు. అంటే అలా అడుక్కుంటూ ఉంటే అద్దం కొన్ని రోజులైనాక అసలు మీరేమో అనే క్లియర్ పిక్చర్ మీకు చూపిస్తుంది. అదేం లేకుండా డైరెక్ట్ బిజినెస్లో ఎంటర్ అయితే చిప్పకూడే అంటే జైలు కాదు, చిప్పలు తినవలసిందే మీరు అన్నీ పోయి. సో మనం సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే మీకు బయింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ చూడాలి. అంటే తక్కువ రేట్లో మంచి సామాను తీయగలుగుతున్నానా? ఉప్పు పప్పే కానివ్వండి, చింతపండే కానివ్వండి, పండ్లే కానివ్వండి, కూరగాయలు, ఇంటికి నేను ఎంత తక్కువలో ఎంత మంచి గూడ్స్ తీయగలుగుతున్నాను, ఎంత మంచి వస్తువులు కొనుక్కోగలుగుతున్నాను, ఎంత తక్కువలో నేను ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాను, ఎంత మంచి గూడ్స్ చెక్ చేయగలుగుతున్నాను, చెక్ చేసే స్కిల్స్ ఉన్నాయా, ఆదా చేసే స్కిల్స్ ఉన్నాయా, క్వాలిటీ చెక్ చేసే స్కిల్స్ ఉన్నాయా, ప్రైజ్ రీసెర్చ్ చేసే స్కిల్స్ ఉన్నాయా? అంటే నీ ఒక ఎంటర్ప్రినర్ కావాలంటే
డైరెక్ట్గా పెట్టుబడి పెట్టి షాప్ తీసి లోపల ఇంటీరియర్ చేపించి గూడ్స్ పెట్టి ఇద్దరు ఎంప్లాయీలను పెట్టుకొని మీరు పోయి కౌంటర్లో కూర్చునేది కాదు. ఫస్ట్ మీ దగ్గర ఆ మెటీరియల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునే బేసిక్ మెథడ్ చెప్తున్నాను. నేను 9వ క్లాస్ నుంచే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తాను. అంతంత మాత్రమే డబ్బులు వస్తుంది, కానీ సంపాదించిన ప్రతి రూపాయి కూడా నాదే అనే ఒక ఒక ఆనందం ఉంటుంది. ఖర్చు పెట్టడం కూడా చూసి ఖర్చు పెడుతుంది, ఎందుకంటే ఆ కష్టం తెలుసు కనుక. ఎప్పుడు మనం డబ్బు ఖర్చు అంటే ఖర్చు పెట్టేటప్పుడు మనకు సోయి ఉండాలి అంటే అది కష్టపడ్డ డబ్బుగా అయి ఉండాలి. ఐదర్ స్కిల్తోని లేదా ఫిజికల్ లేబర్తో. అంటే ఫస్ట్ మెట్ ఏమంటే నీవు ఎంత చీప్గా ఎంత మంచి వస్తువులు నీ ఇంటి కోసం కొంటున్నావు, నీ ఇంటి కోసం కొంటున్నావు. రెండో స్కిల్, 10 మంది ఏదైనా వస్తువు కొంటుంటే వాళ్ళని అతి తక్కువ ధరలో నీవు ఇప్పించగలుగుతున్నావా? ఇప్పుడు మీ రిలేటివ్స్ ఉంటారు, ఏదో ఫ్రిడ్జ్ చూడడానికి పోతారు, మీరు వాళ్ళతో పోయి ఒక మంచి ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసి ఇప్పించింది అనుకోండి, ఆయన మీ స్కిల్స్కి చిరాగుతారు. అంటే ఈ బుర్ర ఉన్న సన్నచివుడు వీడిని తీసుకపోతే ఎక్కడైనా తక్కువలో మంచి మెటీరియల్ ఇప్పిస్తాడు అని ఒక భావన కలుగుతుంది. అప్పుడే ఎప్పుడు ఎదుటి మనిషిలో ఆ భావన కలిగిందో మీలో బిజినెస్ మెన్ స్కిల్స్ ఉన్నాయి అని, అది రెండో ఇండికేటర్. అంటే మీరు అప్పుడు మాకేం దొరుకుతుంది పోయి వాళ్ళకి ఇప్పిస్తే? నీవు నీకు ఫ్రిడ్జ్ అవసరం ఉండదు, కానీ ఎవడో ఫ్రిడ్జ్ కొంటుంటారు. అక్కడ షోరూమ్కి పోయి నువ్వు 10 ఫ్రిడ్జ్లు చూడవచ్చు. ఆ 10 ఫ్రిడ్జ్లో బెస్ట్ ఏది అని నువ్వు గెస్ చేయొచ్చు. ఆ బెస్ట్ ఫ్రిడ్జ్ ఆయనకు తక్కువ రేట్లో ఎక్కడ దొరుకుతుంది అని చూపించి ఇప్పించవచ్చు. దీనివల్ల నీకు ఒక్క పైసా లాభం లేదు, కాలుస్తూ ఒక టీ తాగిపిస్తూ ఉండొచ్చు. కానీ నీవు ఒక 10 ఫ్రిడ్జ్లు అంటే నీకై నువ్వు పోయి 10 ఫ్రిడ్జ్లు చూడవు, ఎందుకంటే నీకు అవసరం లేదు. 10 కూలర్లు చూడవు, 10 ఏసీలు చూడవు, 10 ఇంటీరియర్ మెటీరియల్ చూడవు. అంటే ఎవరైనా పోతుంటే వాళ్ళతో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి నీ అభిప్రాయము అంటే నీవు నేర్చుకున్న స్కిల్స్ వాళ్ళ ముందు చూపించాలి. లేదు భయ్, నాకు బజాజ్ ఎలక్ట్రికల్స్లో ఎలక్ట్రానిక్స్లో మన ఒక ఆఫర్ కనిపించింది, అక్కడ తక్కువ ఉన్నట్టుంది. ఈ వీళ్ళ దగ్గర తక్కువ ఉంది, వాళ్ళ దగ్గర పోదాం, వాడు తక్కువస్తున్నాడు, పాయ్ అనేటోడు తక్కువస్తున్నాడు, అక్కడ పోదాం. ఏ లేదు, అవన్నీ బ్రాండెడ్ పోవద్దు, మన ఇంటి దగ్గరనే ఒక షాప్ ఉంది, మనకు తెలిసినోడు సేమ్ బ్రాండ్ డిస్కౌంట్లు ఇప్పిస్తాడు, మంచి సర్వీస్ ఉంటుంది, అక్కడ పోదు. అంటే అరే వీడిని పట్టుకుంటే పనులు అవుతాయి అనే ఒక ఒక భావన ఇప్పుడు మీరు మీ రిలేటివ్స్లో సొసైటీలో కలగజేస్తున్నారో, మీరు ఒక లీడర్గా ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు రూపాయి రాదు, ఒక ఛాయ్ తాగిపిస్తాడు లేదా ఇంట్లో టిఫిన్ చేపిస్తాడు, కానీ మీరు ఉచితంగా ఇవన్నీ చూడవచ్చు. ఆయన చూడడానికి పోతారు, దాని అడ్వాంటేజ్ మీరు తీసుకొని ఆ ప్రైజెస్ కానీ ఆ గూడ్స్ కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఒక నాలెడ్జ్ వచ్చింది, ఆయన బండే ఆయన కారే తీసుకుపోయి షోరూమ్ దగ్గర నిలబడితే మీరు దిగి షోరూమ్లో క్వశ్చన్ చేసి మీరు మీ స్కిల్ సెట్స్ పెంచుకోవచ్చు. మీకు రూపాయి రాదు కానీ లక్షల రూపాయల నాలెడ్జ్ వస్తుంది. చాలామందికి ఇనీషియల్గా నాలెడ్జ్ పెంచుకుందామనే తాపత్రయం ఉండదు. ఎప్పుడు చూసినా లాభాలు రావాలి. అరే నీకు స్కిల్ సెట్సే లేవురా, లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు 1000 మంది బిజినెస్ చేస్తే 5 మంది సక్సెస్ అవుతారు. 1000లో 5% ఎంత ఉంది? 1000లో 5 మంది సక్సెస్ అవుతారు ప్రాక్టికల్గా. అంటే వాడు 3 ఏళ్ళు దాటిపోతారు వాడి బిజినెస్, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు చేస్తాడు అంటే వాడు సక్సెస్ అయినట్టు. 2 ఏళ్ళు సక్సెస్ నడిపించి డమ్ అంటే సక్సెస్ అయినట్టు కాదు. ఒక బిజినెస్ 3 ఇయర్ దాటిపోవాలి సక్సెస్ఫుల్గా, అయితే అది నడిచినట్టు. చాలామందికి బిజినెస్ తీయంగానే షటర్ ఎత్తంగానే కస్టమర్స్ వచ్చి మీరు చెప్పిన ధరకు కొనేసి ఆ బిల్లు కొట్టేసి మీరు కౌంటర్లు వచ్చేసి డబ్బులు తీసుకొని సాయంత్రం ఇంటికి పోయి మందు కొట్టి పండుకోవడం, ఇది కాదు బిజినెస్. బిజినెస్ అనే ప్రాసెస్ నేర్చుకునే ప్రాసెస్లో నాలెడ్జ్ ఇస్ కీ. ఎవరైనా కూరగాయలు కొనడానికి పోతున్నారు, వడతను పోండి, కాలుస్తే ఆయనది ఒక బ్యాగ్ మోయండి,
మీకు కూరగాయల రేట్లు ఏమున్నాయో తెలుస్తాయి. మీరు పొద్దున 5 గంటలకు పోండి, హోల్సేల్ మార్కెట్ పోండి, తిరగండి ఉట్టిగా, ఏం కాకండి తిరగండి. ఎట్లా బీట్ అవుతుంది, ఎట్లా ఆప్షన్ అవుతుంది, కూరగాయల క్వాలిటీ ఏమి, ఏ కూరగాయ ఎలా కొంటున్నాడు, ఆయన కొన్నట్టే మనం కొనొచ్చా, రేపు అవసరం వస్తే ఈయన స్కిల్ సెట్ ఎట్లా యూజ్ అవుతాయి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఏదైనా హోటల్కి పోతాం, మసాలా దోశకు ఒక ఫోర్క్ ఒక కట్ చేయడానికి ఒక నైఫ్ ఇస్తాడు, అవి తీసి పక్కకు పెట్టచ్చు. కానీ మనము ఆ ఫోర్క్ను ఆ నైఫ్ను తీసుకొని మసాలా దోశను ఎట్లా కట్ చేయాలి అని నేర్చుకోవచ్చు. నీళ్ళు ఎలా తాగాలి, ఆర్డర్ ఎలా ఇవ్వాలి, మనం తినగలిగిన ప్రోడక్ట్స్ మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఒక ఐటమ్ చెప్పినప్పుడు మనం ఇద్దరు షేర్ చేసుకోవచ్చా, ఎదుటి మనిషి ఏం తింటున్నాడు, చుట్టుముట్టు మంది ఏం ఆర్డర్ చేస్తున్నారు. అంటే పుణ్యానికి ఒక మసాలా దోశ తినడానికి పోయి చుట్టుముట్టు ఎన్వైరన్మెంట్ చెక్ చేసి ఒక రెస్టారెంట్ ఎంత పెద్దగా ఉంది, సీటుకు డిస్టెన్స్ ఎంత ఉంది, టేబుల్ ఎంత ఎత్తులో ఉంది, లైట్ ఎట్లా పడుతుంది, వెయిటర్స్ ఎట్లున్నారు, అంటే ఫ్యూచర్లో మీకు హోటల్ బిజినెస్ తీసుకుని ఉంటే ఒక్క మసాలా దోశ తినుకుంటా ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఏసీ నడుస్తుందా లేదా, విండోస్ ఎంత పెద్దగా ఉన్నాయి, ఒక మసాలా దోశలో చట్నీ ఎంత వేసిండు, కూర ఎంత వేసిండు, మనం ఎంత వేయచ్చు, నీళ్ళ గ్లాస్ క్లీన్ ఉందా లేదా, నీళ్ళు ఎలా అనిపిస్తున్నాయి, వెయిటర్ మనల్ని ఎలా అడుగుతున్నాడు, వీళ్ళ దగ్గర ఐటమ్స్ ఎన్నెన్ని ఉండొచ్చు, చుట్టుముట్టు జనాలు ఏం తింటున్నారు, ఈ హోటల్ ఎన్నేళ్ళ నుంచి నడుస్తుంది, ఓనర్ బిహేవియర్ ఎట్లుంది, నీట్నెస్ ఎట్లుంది, ఇవన్నీ ఒక మసాలా దోశ తినుకుంటా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బిజినెస్ చేయాలంటే ఫస్ట్ స్కిల్ సెట్స్ ఏవి డెవలప్ చేసుకోవాలి. కిరాణా షాప్ పోయినాము, ఎన్ని కిరాణా షాపులు మనం తిరుగుతున్నాం, మనం ఎప్పుడు ఒకటే కిరాణా షాప్ పోవద్దు, 10 కిరాణా షాప్స్కి పోవాలి. 10 కిరాణా షాప్స్లో కిరాణా షాప్ ఓనర్ బిహేవియర్ ఎట్లని చూడాలి, ఆయన ఏ రేట్కి ఏ క్వాలిటీ గూడ్స్ ఇస్తున్నాడో చెక్ చేసుకోవాలి. లాస్ అయినా పర్వాలేదు, వాడి దగ్గర ఒకసారి తీసుకోవాలి. అంటే వాడు నిబద్ధత కలిగిన కిరాణా షాప్ కూడా కాదా అని తెలిసిపోతాడు. మనం ఒకటే షాప్ పోతాడు, వాడు నిజంగానే మంచి రేట్కి ఇస్తుండో మోసం చేస్తుండో తెలియదు. చిట్టీలు పట్టుకోపోయి ఇచ్చి సాయంత్రం చిట్టీ పట్టుకోరా, సర్కులు పట్టుకొని రావద్దు. ప్రతి ఒక్కటి స్క్రూటినైజ్ చేయాలి. చాలామంది అడుగుతారు బిజినెస్ ఏజ్ చేయాలి, నేను ఎట్లా చెప్తా, నీ స్కిల్ సెట్స్, నీ బుద్ధి ఏ లెవెల్ ఉంది నాకేం తెలుసు, నీ ఓపిక ఏ లెవెల్ ఉంది నాకేం తెలుసు, నువ్వు ఎంతవరకు వంగగలవు నాకేం తెలుసు, నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి నాకేం తెలుసు, నువ్వు డబ్బులున్నా నీ దగ్గర ఓపిక ఉందా శక్తి ఉందా నాకేం తెలుసు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నీ బిజినెస్ ఎక్కడ పెట్టదలుచుకున్నావు నాకేం తెలుసు. సో నాకు తెలియని విషయాలు చాలా ఉన్నప్పుడు నేనే బిజినెస్ చేయాలి అంటే నేను చెప్పగలను. సో ఒక బిజినెస్ సక్సెస్ కావాలి అంటే దాని వెనుక ఎంతో సమయము, పెట్టుబడి, సమయంతో కూడిన పెట్టుబడి, ఓపిక, చిత్కారాలు, లాసులు, ఇమాజినేషన్, సక్సెస్ఫుల్ టూల్స్, కొన్ని చోట్ల కాపీ చేస్తే సక్సెస్ అవుతుంది, కొన్ని చోట్ల ఇన్నోవేటివ్ మెథడ్స్ యూజ్ చేస్తే సక్సెస్ అవుతుంది. ఉన్న డబ్బును ఎలా బిజినెస్లో పెట్టే ముందు దాన్ని ఎలా మసాజ్ చేయాలి చాలామందికి తెలియదు. పెట్టుబడి ఇస్ అల్టిమేట్ థింగ్, పెట్టుబడి కాదు, పెట్టుబడి ఎలా పెట్టాలి అనే బిజినెస్లో కూడా అదొక స్కిల్. 10 లక్షలు ఉంటే చాలామంది 10 లక్షలు ఉంటే అప్పు చేసి 12 లక్షలు పెడతారు, కొంతమంది 10 లక్షలు ఉన్న 5000తో స్టార్ట్ చేస్తారు, రెండు తప్పే. 10 లక్షలు ఉంటే 12 లక్షలు, 2 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టే తప్పే, 1 లక్ష రూపాయలు ఉంటే 5000తో స్టార్ట్ చేయడం తప్పే. 1 లక్ష రూపాయలు ఉన్నప్పుడు ఎంత ఎంత పెట్టాలి అనేది ఒక స్కిల్ సెట్.
10 లక్షలు మనం అడ్జస్ట్ చేయలేక 2 లక్షలు అప్పులు ఎందుకు చేస్తున్నాం అనేది ఒక క్వశ్చన్. ఒక బిజినెస్ సక్సెస్ కావాలంటే పిచ్చి మొకాల్లా పోయి బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా చేసి లోపల ఇంటీరియర్స్ చేపించి గూడ్స్ స్టోర్ చేసి కౌంటర్ మీద కూర్చుంటే బిజినెస్ కానే కాదు. ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఎందుకు పెడుతున్నారంటే ఫుల్ సోమర్తనం, 5 ఏళ్లలో డబ్బులు అవే అవసరం లేదు, సంవత్సరంలో కావచ్చు 6 నెలల్లో కావచ్చు. అలాంటి కోకొల్ల బిజినెస్ ఉంది, రిస్క్ ఎందుకు తీసుకోవద్దు? ఇప్పుడు నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 1 లక్ష సీవియర్ రిస్క్లో పెట్టు. పోయేదేముంది, 90% నీ దగ్గర ఉందే ఉంది కదా, 10% రిస్క్లో ఉంది. ఆ 1% కింద డబుల్ అయిపోతే 6 నెలలు డబుల్ కావచ్చు, 3 నెలలు డబుల్ కావచ్చు, రోజులో డబుల్ కావచ్చు. 10కి 10 పాలకూర కట్టలు తీసుకుపోయి 10కి 5 అమ్మినా నీకు డబుల్ ప్రాఫిట్. అంటే నేను పాలకూరలు అమ్మాలనా అంటే పాలకూర అమ్మితే డబుల్ వస్తుంది, ఫ్రిడ్జ్ అమ్మితే డబుల్ రాదు. భద్రం అమ్ముడు పోదు, భద్రము 10 లక్షలు ఉంటుంది, అది 4-5 నెలలకు 6 నెలలకు 8 లక్షలు ఒక వజ్రం అమ్ముడు పోతుంది. పాలకూర ఈజీగా అమ్ముడు పోతుంది. నీవు ఏ బిజినెస్ చూస్ చేసుకోవాలనుకున్నావో అది ఆలోచించాలి. నాకు నీట్గా కౌంటర్ మీద కూర్చొని ఆ బిజినెస్లు వేరే ఉంటాయి, ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి. నేను 10 మంది ఎంప్లాయీస్తో పని చేపించి నేను కౌంటర్ మీద కూర్చుంటాను, ఆ బిజినెస్లు వేరే ఉంటాయి. నేను ఆన్లైన్లో గూడ్స్ అమ్ముతా, ఆ బిజినెస్ వేరే ఉంటుంది. దానికి మార్కెటింగ్ వేరే ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ వేరే ఉంటుంది, అన్నీ వేరే వేరే ఉంటాయి. ఇప్పుడు నాకు యూట్యూబ్లో డబ్బు తక్కువ వస్తుంది, ఏం చేయాలి? వచ్చిన డబ్బులు ఏం చేయాలి? వచ్చిన డబ్బులు పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు యూట్యూబ్లో నాకు డబ్బులు తక్కువ వస్తుంది, ఏం చేయాలి? నేను మొత్తుకున్నా తక్కువ వస్తాయి, ఏం చేయాలి? యూట్యూబ్ ఫీచర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి? యూట్యూబ్లో వచ్చిన డబ్బుని మంచిగా ఎలా పెట్టుబడి పెట్టాలి? అంటే హై రిస్క్లో పెట్టాలి. పెడితే యూట్యూబ్లో వచ్చే తక్కువ డబ్బులు ఇక్కడ కాంపెన్సేట్ అయిపోతాయి. యూట్యూబ్లో ఎన్ని డబ్బులు వస్తున్నాయి అన్నీ నా ఇన్వెస్ట్మెంట్ నుంచి వస్తాయి. అట్లీస్ట్ యూట్యూబ్లో వచ్చే డబ్బులపై నాకు మంత్లీ ఒక 10-20% రిటర్న్ వచ్చింది అనుకోండి, ఇట్స్ గుడ్. అంటే యూట్యూబ్లో వచ్చినట్టే. యూట్యూబ్లో కష్టపడే బదులు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ కష్టపడుతుంటే 20% 10% రిటర్న్స్ వస్తున్నాయి. హై రిస్క్ పెట్టుబడి వస్తాయి. మనం మొత్తం డబ్బులు తీసుకోపోయి పెడితే మటుమయం అయిపోతుంది. అంటే మనం ఎంత పోర్షన్ ఆఫ్ ది వెల్త్ మనము జనరేట్ చేయగలుగుతున్నామో ఎలా చేస్తున్నాము. ఒక చోట జనరేట్ కాకపోతే దానికి ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమి? నాకు యూట్యూబ్లో 5,000 వస్తే నేను 5,000ని 7,000 ఎలా చేయాలి, 8,000 ఎలా చేయాలి? లేదా నాకు 5,000 వస్తే 5,500 వచ్చినా దాని 10% రిటర్న్, నాట్ బ్యాడ్. యూట్యూబ్లో వచ్చిన డబ్బులు నేను ఉల్లిగడగొంటాను, 2 సంవత్సరాలు ఉల్లిగడ్డ చేసి మా చుట్టుముట్టూ ఉన్న వాళ్ళకి అమ్మేస్తా యూట్యూబ్ డబ్బులతోనే. యూట్యూబ్ డబ్బులు కాగానే నేను ఒక పానీపూరి ఒక కౌంటర్ పెడతా, రోజు సాయంత్రం 2 గంటలు పానీపూరి వేస్తా, వచ్చిన లాభం చిన్నది. యూట్యూబ్తో పాటు ఒక బిజినెస్, నేను యూట్యూబ్లో మంచి వంటలు చేస్తా, ఎవరిని అడిగితే వాళ్ళకి సప్లై చేస్తా. యూట్యూబ్ రెవెన్యూ ప్లస్ సర్వీస్. యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా, కావాలిస్తే నా స్కిల్ సెట్స్ నుంచి నేను మీకు కావాలిస్తే ఏదైనా డౌట్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే నేను అంటే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మీరు మ్యాథ్స్లో తిట్టానుకోండి, నేను 2-3 చాప్టర్స్ చెప్తా, దానికి డబ్బులు ఇవ్వండి. సైడ్ బిజినెస్ యూట్యూబ్లో రాకపోతే నిరాశ పడవద్దు, యూట్యూబ్ నుంచి వేరే మెథడ్స్కి వెళ్ళిపోండి. యూట్యూబ్ను కొనసాగించండి, దాంతోపాటు ఒక బిజినెస్ క్రియేట్ చేయండి. ఆన్లైన్ బిజినెస్ క్రియేట్ చేయవచ్చు యూజింగ్ యూట్యూబ్. ఫేస్బుక్లో యాడ్స్ ఇవ్వండి, ఫేస్బుక్ ద్వారా బిజినెస్ చేయండి. మనం యూట్యూబ్తో పాటు 2-3 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని ఫిజికల్గా బిజినెస్ చేయవచ్చు.
ఇప్పుడు అడ్మిషన్ టైమ్స్ వస్తున్నాయి, ఏ స్కూల్లో ఏం ఫీజు ఉంది మనం నెగోషియేట్ చేసి తక్కువలో అడ్మిషన్ ఇప్పియగలమా, ఇది కూడా ఒక బిజినెస్. ఒక 20 స్కూళ్ళు గుప్పట్లో పెట్టుకొని నేను అడ్మిషన్ ఇప్పిస్తా నాకు కమిషన్ ఇవ్వండి, చాలామంది చేస్తారు కూడా కొంతమంది. అంటే వాళ్ళు టీచర్స్ కానీ గల్లీ గల్లీ తిప్పి మా స్కూల్లో అడ్మిషన్ అని కాదు, ఇన్నోవేటివ్ మెథడ్. ఒక వీడియో చేయండి ఒక స్కూల్ది, బ్రహ్మాండంగా ప్రమోట్ చేయండి, ఇక్కడ తక్కువ అడ్మిషన్ ఇప్పిస్తా అని మేనేజ్మెంట్ లింక్ పెట్టుకోండి. బిజినెస్ చేయాలనుకుంటే కోకోలో బిజినెస్ చుట్టుముట్ట కనిపిస్తుంది, కరివేపాకు అమ్ముకున్న బిజినెసే మంచి లాభాలు, ఉల్లిగడ్డలు అమ్ముకున్న లాభాలు, ఆలుగడ్డ చిప్స్ చేసుకొని అమ్ముకున్న లాభాలు, టమాటా సాగు చేసి అమ్మినా లాభం, పండ్ల జామ్ చేసి అమ్మినా లాభం. ఇప్పుడు చాలామంది కార్ల ఖాళీ వస్తుంటారు పోతుంటారు, మీరు ఎవరన్నా తక్కువ, ఇప్పుడు సికింద్రాబాద్ పోతుండ్రు, సికింద్రాబాద్కి 30 రూపీస్ ఉంది, 20 రూపీస్ తీసుకోండి, కార్ ఫుల్ చేసుకోండి, డిక్కీలో కూడా కూర్చోబెట్టుకోండి, అరే 10 రూపాయలు ఇయరా నాయన డిక్కీలో కూర్చుకోండి, ఏం కాదు డిక్కీలో వండుకుంటాడు కొంతసేపు, 5 రూపాయలు సార్లా డిక్కీలో వండుకొని నీకు సికింద్రాబాద్ కాగానే లేపుతా, 5 రూపాయలు ఇప్పుడు కార్ ఎట్లనే పోతుంటుంది, డిక్కీలో ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా. పోతుంటారు సికింద్రాబాద్ చాలా మంది పోతుంటారు, నీ కార్ డోర్ ఓపెన్ చేయాలి అంతే కదా, అడ్వాన్స్లో డబ్బులు తీసుకో సికింద్రాబాద్ దింపే, పోతే పోతే నీకు కొన్ని డబ్బులు వచ్చినట్టే కదా, 50 రూపాయలు వస్తాయి రాని. ఇప్పుడు ఖాళీగా పోయేవాళ్ళు, ఇప్పుడు బైక్ రైడింగ్ సర్వీస్ వచ్చింది, నీవు కూడా వితౌట్ యాప్ ఒక బైక్ రైడింగ్ సర్వీస్ చేయి, నీకు ఎలక్ట్రికల్ బైక్ ఉంది అట్లా పోతుండు, బస్ స్టాప్ మీద చెప్పు నెక్స్ట్ స్టాప్ 5 రూపాయలు, నెక్స్ట్ స్టాప్ 5 రూపాయలు, ఇప్పుడు ఒక స్టాప్ పోయినా ఆర్టీసీలో 10 రూపాయలు కదా, నీ ఒక్క స్టాప్ 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు. కొంతమంది లిఫ్ట్ అడుగుతుంటారు, వాళ్ళకి 5 రూపాయల్లో దింపేస్తాను, 5 రూపాయలు బైక్ రైడింగ్ సర్వీస్. ఎవరైనా రెగ్యులర్గా ఆఫీస్కి పోయేటోళ్ళు ఉంటారు వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకో, ఫోన్ నెంబర్ సార్ మీకు ఆఫీస్కి ఎప్పుడన్నా పోవాలనిపిస్తే నా సర్వీస్ ఉంది, ఓ ఒక ఎలక్ట్రికల్ బైక్ తీసుకొని ఒక 70,000 లక్ష రూపాయలు బైక్ పోయినా నువ్వు ఇటువంటి సర్వీస్ స్టార్ట్ చేయి, మీరు ఎందుకు పోతారు సార్ గంజికి పోయి నేను తీసుకొని వస్తాను, ఒక సర్వీస్ స్టార్ట్ చేయి. ఎలక్ట్రికల్ బైక్ పోయిందేమైంది నీకు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, 100,000 రూపాయలు అంటే ఒక బైక్ పై నీకు నెలకు 2-3 వేలు వస్తే బ్రేక్ ఏమైనా అవుతుంది, 2,000 వస్తే బ్రేక్ ఏమైనా అవుతుంది, నువ్వు 2,000 పైన ఏం సంపాదిస్తావు బైక్ పై అది లాభమే చెయ్యి, చేసే స్కిల్ ఉండాలి. చుట్టుముట్టు ముసలిళ్ళు ఉన్నారు వాళ్ళకు పోయి రావడానికి చేత కాదు, అరేంజ్ చేయి. ఒక మంచి డ్రైవర్ని ఎన్నుకో, ఒక 2-3 ముగ్గురిని, ఎవరైనా డ్రైవర్ కావాలంటే ఆ డ్రైవర్కి ఫోన్ చేసి చెప్పు ఫలాన్ చోట పోవాలని, 50 రూపాయలు తీసుకో డ్రైవర్ దగ్గర, అరే నీకు డ్రైవింగ్ ఆర్డర్స్ ఇప్పిస్తా నువ్వు డ్రైవింగ్ చేయి, నీ భర్త గిత్త నాకు సంబంధం లేదు, నువ్వు మంచిగా డ్రైవ్ చేయి నీకు ఆర్డర్స్ ఇప్పిస్తా నాకు 50 రూపాయలు ఇస్తాడు, వానికి 7-8,000 రూపాయలు వచ్చినప్పుడు నీకు 50 రూపాయలు ఇవ్వడం అదొక సర్వీస్. ఇమాజిన్ చేసుకుంటా పోతే అన్ని సర్వీస్లే. సోమరిపోతలు ఎప్పటివరకు ప్రపంచంలో ఉన్నారు, కోకోల బిజినెస్ ఉంటాయి, చేసేవాడు లేడు నామోష్. ఇంటికి ఛాయ్ పోసి రాండి, ఎవరు పాలు తీసుకో, మంచి టీ పొద్దున పోసి రావాలి, పాలు పోసినట్టు టీ పోసి రావాలి, తీసుకోరు పాలే పోకూరు సరే, పొద్దున టీ తాగుతారు వెళ్ళిపోతారు ఆఫీసులో టీ తాగుతారు, వచ్చేటప్పుడు ఎట్లన్నా ఏదో ఒకటి తాగుతారో తింటారో తిని వచ్చి పండు. అంటే ఈ 1/2 లీటర్ ప్యాకెట్ కొనే వద్దు, మీరు 2 కప్పులు ఛాయ్ వస్తే ఎంజాయ్ చేస్తారు. రెగ్యులర్ టీ సర్వీస్, టీ కాఫీ, కాఫీ తాగాలనుకోరు టీ తాగుతారు. ఇవ్వండి
మంచి క్వాలిటీ ఐస్ క్రీమ్స్ మీ ఫ్రిడ్జ్లో తయారు చేసి పెట్టండి, సమ్మర్ వస్తుంది. చెప్పండి అందరికి, బయట కంత్రి అమూల్ 5-10 రూపాయలు దాంట్లో ఏముండదు, నేను మంచి మలై కుల్ఫీ లాంటి ఐస్ క్రీమ్ ఇస్తాను, చేయండి 10 రూపీస్కి ఒక కప్పు. లీటర్ పాలు వేస్తే 20 కప్పులు అవుతాయి, 20-30 కప్పులు అవుతాయి. లీటర్ పాలు అంటే 50 రూపాయలు, కోక 20-30 రూపాయలు వేసుకుని 80 రూపాయలు, 20 కప్పులు 10 రూపాయలు అంటే 200 రూపాయలు, మోర్ దెన్ 100% ప్రాఫిట్. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, రేపు రెప్యుటేషన్ ఎక్కువైంది, పెద్ద పెద్ద ప్యాక్ కుండలో వేసేయండి కుల్ఫీ, తింటారు నాణ్యమైన మంచి కుల్ఫీ, పేరు కూడా అవసరం లేదు, తింటారు. చేయాలనుకుంటే చాలా ఉన్నాయి, చేసే దాతలు లేవు. మొత్తం వరల్డ్లో ఇప్పుడు మన ఇండియాలో సోమరిపోతుల సంఖ్యనే ఎక్కువ, అందుకోసం సేల్స్ అంత అవుతుంది. అందరూ యాక్టివ్గా ఉండి అందరూ డబ్బులు మిగిలి అంత చూస్తే ఇన్ని సేల్సే కావు. మీరు చూడండి, కొన్ని చోట కంత్రి తిండి ఉంటుంది, అయినా ఫుల్ రష్ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే గట్లేదు అక్కడ. పానీపూరి 20కి 7-8, 20కి 8, 20కి 7, మీరు 10 కారీయచ్చు, 10 కారీయచ్చు, కొట్టేయచ్చు మార్కెట్. మీకు ఈజీగా ఏ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, సక్సెస్ కొట్టేయచ్చు. మనకు మనసుంటే మార్గం ఉంది. లేచేదే నేను 7 గంటలకు లేస్తా, 9 గంటలకు షట్టర్ తీస్తా, 10 గంటలకు పూజ ముగిస్తా, 10 గంటలకు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా, లంచ్కు 1 o'clock వెళ్ళిపోతా, పండుకొని 3 o'clock వస్తా, 4 o'clock షట్టర్ అవుతా, 4 to 5, 6 ఫ్రెండ్స్తో అక్కడ షట్టర్ దగ్గర ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో జోక్స్ చేస్తా, 8:30, 9కి ఆకలి వేస్తుంది, మా ఆవిడ ఫోన్ చేస్తుంది, షట్టర్ బంద్ చేసి వెళ్ళిపోతా అంటే బొంగుల బిజినెస్ అవుతుంది. చాలామంది తెలంగాణలో చేసే బిజినెస్ లేదు, అందుకోసం ఆంధ్ర నుంచి వచ్చి అందరూ ఇక్కడ బిజినెస్ చేస్తుంటూ తెలంగాణ వాళ్ళు వాళ్ళ షాపులలో ఉంటారు. ఎందుకంటే తెలంగాణ నా కొడుకులు సోమరిపోతుంది, వీరు బద్మాషు కాదు కాంచోర్ సారే కానీ. అందుకోసము ఆంధ్ర వాళ్ళు వచ్చి బిజినెస్ ఆక్యుపై చేసినట్టు ఏడవద్దురా మీరు, మీ అద్దం మొఖాలను చూసుకోండి. నాకు కోపం వస్తుంది సార్, ల్యాండ్ ఉంది అంటే ఇస్తే లేకపోతే పండినంత ఆయే, అమ్మో రాత్రిపూట పోయి బోర్ ఆన్ చేయాలనా, ఏం కాదు కలదా పండు, పొద్దున్న లేచే వరకు పొలం ఎండిపోయింది. ఏమైనా వస్తుందంటే నేను ఈ రేట్కే వేస్తా, లేకపోతే నేను మన అబ్బసొమ్ము వాడు వస్తుంది కనుక వాడు ఆ రేట్కే వేస్తాడు, లేకపోతే ఇయ్యను. ఎన్నాడు నిన్నావా అంటాడు తెలంగాణ బిజినెస్ మ్యాన్, ఎన్నాడు ఉన్నావా కస్టమర్తో ఎట్లా మాట్లాడాలి, కస్టమర్ అంటే నెగోషియేట్ చేస్తాడు. అంటే నువ్వు ఏం తిన్నావా, నువ్వు కొన్నావా ఎప్పుడన్నా, కొన్న మొక్కమేనా, ఒరే అందుకోసం మీ ముఖాలకు బిజినెస్లుగా. చాలామంది తెలంగాణ బిజినెస్ మ్యాన్ ఫెయిల్ అవుతారంటే వాళ్ళ లాంగ్వేజ్ నుంచి. ఆంధ్ర వాళ్ళ స్టైల్ చూడండి, మీ స్టైల్ చూసుకోండి, సచ్చినా సక్సెస్ గారు అందుకోసం చూడండి, ఎక్కడ గల్లీ ఎక్కడ చూడండి, వాళ్ళే మార్వాడి గుజరాతీ ఆంధ్ర వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, తెలంగాణ వాళ్ళు అడుక్కో తింటున్నారు, ఎగ్జామ్ల కోసం ఎగ్జామ్లు రాసి వెయిట్ చేస్తున్నారు. అంటే స్కిల్ సెట్స్ లేవు సన్నాసులు, ఇగో ఎక్కువ బ్రెయిన్ తక్కువ, పెట్టుబడి అయితే అసలు లేదు, ఉన్న భూమి అంటే దాని మీద ఇట్లా ఓ పర్ఫేస్ కూర్చొని ఉంటారు. మేము అమ్మము ఈ రేట్లో వస్తేనే అమ్ముతాం, కేసీఆర్ కోర్టు అన్నాడు మేము 70 లక్షలకు అమ్ముతాం, మీ అయ్యా కూడా కాదు మీ జాజమ్మ కూడా కూడా ఎవడు రాడు 70 లక్షలు, ఎందుకు వస్తుంది, నీళ్ళు లేవు పాడు లేవు బోర్ పెట్టుకొని సౌడు భూమి 70 లక్షలు కొంటారా, అంటే ఇట్లా గాడిద కొడుకులు వీళ్ళు. అసలు దేన్ని నమ్మాలి దేన్ని నమ్మొద్దు అని కామన్ సెన్స్ లేదు కంత్రి నా కొడుకు. అందుకోసము ఎవడు ఎక్కడి నుంచి వచ్చి దోచుకోపోతాడు వీళ్ళకే లేదు, వీళ్ళ డ్రాయర్ ఇప్పకపోయినా తెలంగాణ వాళ్ళు మేము గొంగడి కప్పుకొని ఉంటాం. నీ గొంగడి పైన ఉంది కింద గోచి ఊడిపోయి చూసుకోడు, ఇగో ఎక్కువ బ్రెయిన్ తక్కువ, ఉద్యమం ఇక్కడ ఉద్యమం చేయాలి అక్కడ ఉద్యమం చేయాలి,
వాడు 10 ఏళ్ళు ఎగ్జామ్ రాస్తాడు, 10 ఏళ్ళు ఎగ్జామ్ రాసేవాడు అదే 10 ఏళ్ళు నువ్వు బిజినెస్ చేసింటే ప్రొడక్ట్ సెటిల్ అయిపోతుంది. అట్లా కాదు, వాడు గవర్నమెంట్ జాబ్ కోసం 10 నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసుకుంటాడు. ఇది తెలంగాణ పరిస్థితి. ఇక్కడ చాలామంది బిజినెస్ మెన్లే, కిరాణా షాప్ 6:30 తెలుస్తాడు, 8:30 అందరికి ఆగిపోతారు. నీవు 7 గంటలకు నువ్వు పాలు పెట్టుకొని కిరాణా షాప్ తీస్తే ఎవడొస్తాడు? కిరాణా షాప్ 5 గంటలకు తెరవాలి, వాడు ఛాయ్ కూడా అమ్మాలి. అయితే కిరాణా షాప్ నడిస్తే ఎవడరు? కిరాణా షాప్ కూడా ఛాయ్ అమ్మాలి, పాలు కాదు, పాలు ఛాయ్ 2 అమ్మాలి, పెరుగు అమ్మాలి, లస్సీ అమ్మాలి. షర్బత్ అమ్మాలి, సమోసాలు అమ్మాలి. కిరాణా షాప్ అంటే పాతకాలపు కిరాణా షాప్ నడుస్తలేవు, కొత్త తరం కొత్త పొంతలు దక్కాలి. ఇవన్నీ లేకుండా జంగ్లీగాలాగా పెట్టుబడి 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 ముఖ్యం కాదురా, అసలు నీకు ఏం తెలుసు ఆ బిజినెస్ గురించి ముఖ్యం? పెట్టుబడి ఎవడని ఇస్తారు? ఎవడన్నా మోసపూరితంగా తీసుకోవచ్చు పెట్టుబడి, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు. ఫస్ట్ మనల్ని మనం మోసం చేసుకునేది మానేస్తే ఏ బిజినెస్లో అయినా సక్సెస్ పొందవచ్చు. సోమరితనము, మోసం చేసే తత్వము, కస్టమర్నే ఇన్సల్ట్ చేసే తత్వాలు, కస్టమర్ని అండర్స్టిమేట్ చేయడం, ఈ ఏరియాను మనం తప్ప ఎవరిచ్చేవాడు లేడు అనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం, అడ్డగోలు ప్రైజ్లో అమ్మడం, నా ఖర్చులు ఇంత కనుక నేను ఈ ప్రోడక్ట్ ఇంతకే అమ్ముతా అంటే నీకు అంత ఎవడు ఖర్చు పెట్టవాను? కస్టమర్ చెప్పిండా నేను ఖర్చు పెట్టవాను? ఏసీ పెట్టామని కస్టమర్ చెప్పిండా? క్లాసులు పెట్టామని కస్టమర్ చెప్పిండా? పెద్ద పెద్ద షెల్ఫులు కాస్ట్లీ తెచ్చిపెట్టామని కస్టమర్ చెప్పిండా? కస్టమర్కి తక్కువ ప్రైస్లో మంచి గుడ్స్ కావాలి. నువ్వు ఆర్భాటాలన్నీ చేసి తక్కువ క్వాలిటీ గూడ్స్ ఎక్కువ ప్రైస్కి అమ్ముతా అంటే నీ షాప్కి ఎవడొస్తాడే? బేయాలు కూడా బాగా ఆలోచించాడు, ఎందుకంటే అసలు కామన్ సెన్స్ లేని సన్నాసులు అంతా బిజినెస్లో ఎంటర్ అవుతారనే బిజినెస్కి చెడ్డ పేరు వచ్చింది. బిజినెస్ అంటే ఫెయిల్ అవుతారు, అందుకని ఎవడు బిజినెస్ చేయండి, ఎందుకంటే చేతగాని దద్దం వాళ్ళంతా బిజినెస్లో ఉన్నారు. నేను చెప్పినా కదా 95% మంది ఫెయిల్ అవుతారు, ఆ ఫెయిల్ అయిన 1% మంది మొత్తం ఈ బిజినెస్ అనే కాన్సెప్ట్ని సాగు బాధేసారు. గుజరాత్ రాజస్థాన్ నుంచి వచ్చి బిజినెస్ సక్సెస్ అవుతారు, కానీ సొంత రాష్ట్రంలో ఈ నా కొడుకులు బిజినెస్లో సక్సెస్ కారు అంటే వీళ్ళ సోమరితనము, ఓవర్ కాన్ఫిడెన్సు, ఓవర్ ఎక్సైట్మెంటు, ఇన్సల్ట్ చేసే తత్వము, వీళ్ళకే ఆ బిజినెస్ అర్థం కాదు, కస్టమర్ని తిడుతుంటాడు. దీనికన్నా తక్కువ తెచ్చి చూపించండి సార్ నేను ముక్కు కోసుకుంటాను అంటాడు. అరే పక్కకే దొరుకుతుంది, అది ఇల్లు వస్తారు, నేను చూడలేదు ఇంకా, నీ మార్కెటే నీకు తెలియదు. వీళ్ళు బిజినెస్లో దిగి ఛాలెంజ్లు చేస్తారు కస్టమర్. నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి, చేసుకోండి అసలు బిజినెస్ సూటబుల్ కాదా మీకు అని చూసుకోండి. తర్వాత ఇవన్నీ చేయండి గిమ్మిక్ల తర్వాత, ఫస్ట్ ప్రాక్టికల్గా మనం సూటబులా, ఏ గూడ్స్ మనం అమ్మగలము, మనకు బిజినెస్ సూట్ అవుతుందో లేదా, బిజినెస్ ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఇవన్నీ ప్లాన్ ఏ బి సి డి తయారు చేసుకున్నాక బిజినెస్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే కమెంట్ పెట్టండి. తప్పకుండా ఈ బిజినెస్లో వివిధ రకాల బిజినెస్లో దాంట్లో మీకు కావాల్సిన స్కిల్ సెట్స్ అవి ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో తప్పకుండా ఒక వీడియో చేసి వేస్తాను అని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.